సాహో సుజిత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓజీ సినిమా ఇప్పుడు ప్రెసెంట్ షూటింగ్ అయితే జరుపుకుంటుంది. ఒక షెడ్యూల్ ప్లాన్ చేశారు మొత్తానికి. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, దీంట్లో ఈ షెడ్యూల్లో ప్రకాష్ రాజు గారు పాల్గొనబోతున్నారు అనేది ఒక వార్త. బికాజ్ ఆయన పైనే మెయిన్ సీన్స్ అని ఉన్నాయి. అగ్రిమెంట్ ఎప్పుడో జరిగిపోయింది లాంగ్ బ్యాక్. అండ్ నెక్స్ట్ పగలు బొమ్మరిలు భాస్కర్ సిద్ధు జొన్నలగడ్డతో తీసే ఒక సినిమా ఉంది, ఏంటది జాకో బాకో ఏదో జాక్ అనుకుంటా. దాంట్లోనూ ప్రకాష్ రాజు షూటింగ్లో బిజీగా గడుపుతూ హరిహర వీరమల్లులో కూడా తన క్యారెక్టర్ ఇంపార్టెంట్ రోల్ ఉంటే ఆ షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఎవరికి నచ్చలేదు అఫ్కోర్స్. అలాగే ప్రకాష్ రాజు కూడా చెప్పడానికి ట్రై చేశాడు, ఆ తిరుమల లడ్డు వివాదం కానివ్వండి ఇంకేదైనా కానీ, బాబాబు ఏది అంటే తెలివి లేకో తెలియకో చెప్పేవాళ్ళు లేకో గైడెన్స్ లేకో అతి తెలివి వల్ల ఏదో కార్యాలు ఎలగబెడుతున్నావు, వీటి వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త అని ఆయన హెచ్చరిస్తుంటా కూడా పట్టించుకోకుండా, ఏహే నువ్వే అడవాయి నాకు చెప్పేది అన్నట్లుగా తన శైలిలో తను వెళ్ళిపోతూ ఘోరమైన నష్టాలను చవి చూశాడు. అండ్ తిరుమల పైన లడ్డూనే పూర్తిగా లేకుండా చేశాడు. సో ఇన్ని చేసినప్పుడు ప్రకాష్ రాజ్ ఆయన్ని చాలాసార్లు చూసావా నేను చెప్పిందే జరిగింది, హెచ్చరిస్తుంటే హెచ్చరికలా తీసుకో పెద్దోండి చెప్తున్నాము, దీనివల్ల ఏదైనా నువ్వు నిర్ణయం తీసుకున్నావుంటే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, నీకా తెలియదు అంత అనుభవం లేదు, ఏదో చుట్టుపక్కల జేజేలు కొట్టే వాళ్ళని చూసి మురిసిపోవడమే తప్పితే మనకంటూ అవేం లేవు కదా అని చెప్తున్నా కూడా వినకుండా తను ఆ చర్యలన్నీ తీసుకోవడం సరే, జనాలకి నచ్చలేదు, ఆయన ఫ్యాన్స్కి నచ్చలేదు, ఆయనకు కూడా నచ్చలేదు చివరికి చెప్పాలంటే రిజల్ట్ చూసిన తర్వాత. సో ఆ రకంగా గొడవైంది. అయితే మావోడేదో లడ్డూలతో పాటు సరదాగా అలా కొన్ని రోజులు 14 రోజులు ఆడుకుంటుంటుంటే సరదా పడి నువ్వెవడివిరా వాడిని తిట్టడానికి ఎంత కొవ్వు నీకు అని చెప్పేసి ఈ నాగబాబు గారు కానీ వీళ్ళందరూ కానీ మొత్తం మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఏం చేసిందంటే, బ్యాన్ ప్రకాష్ రాజ్ మా సినిమాలో, మాకు 6 డజన్ మంది హీరోలు ఉన్నారు మా ఫ్యామిలీలో, వీళ్ళెవరి సినిమాలో నటించడానికి వీల్లేదు అన్నారు. నటించాము తొక్కలో, అది మీ సినిమాలో నటించడం వల్ల నా వాల్యూ పెరగదు, నేను నటించడం వల్ల మీ సినిమాల వాల్యూలు పెరుగుతాయి, సో నన్ను వద్దనుకున్నారంటే మీ సినిమాల్లో మీ వాల్యూ మీరే తీసేసుకున్నట్టు అని ప్రకాష్ రాజ్ గారు కూడా నిర్ణయం తీసుకొని అట్లా జస్ట్ ఛీ అన్నట్టుగా వదిలేశాడు చాలా సింపుల్గా. నెక్స్ట్ కానీ ఇప్పుడంటే వదిలేశాడు, గతంలో సైన్ చేసిన ప్రాజెక్టులు 1 or 2 ఉంటాయి కదా అంటే, పవన్ కళ్యాణ్కి సంబంధించే ఓజీ సినిమాలోనూ ఆయన కీలక పాత్ర, హరిహర వీరమల్లులోనూ కీలక పాత్ర, ఇలాంటివి 2 వచ్చాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఆయన యాజ్ యూజువల్గా హరిహర వీరమల్లు షూట్లు నేను డబ్బులు తీసుకున్నాను ఆ క్యారెక్టర్ కోసం పనిచేస్తున్నాను, నెక్స్ట్ ఆయన ముందొచ్చినా సరే ఇలాగే యాక్ట్ చేస్తా, ఎందుకంటే రాజకీయం వేరు సినిమా వేరు మనిషి వేరు అనే క్లారిటీ అండ్ మెచ్యూరిటీ ఇవన్నీ ప్రకాష్ రాజుకి పుష్కలంగా ఉన్నాయి. సో తన యాజువల్గా పనిచేస్తాడు, మరి మిగతా వాళ్ళు పనిచేస్తారా ఇబ్బంది పడతారా లేకపోతే అదేంటనేది వేచి చూడాలి. ఎందుకంటే ఆ ఇంత తొందరగా షెడ్యూల్ ఎందుకు ప్లాన్ చేసావని ఆయన అంటున్నారు, పాప మా పిల్లోడు ఆల్రెడీ ఒక సినిమా ఫ్లాప్ అయింది మళ్ళీ ఒక పెద్ద హీరో నాతో సినిమా చేస్తున్న, ఇప్పుడన్నా తన్ని తాను నిలబెట్టుకోవడానికి బీభత్సమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు, ఈ లోపలేమో 2 క్యారెక్టర్లు కొట్టుకు చచ్చాయి బయట, తనేం చేసుకుంటాడు చెప్పండి పాపం. ఆ క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ ప్రకాష్ రాజ్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, దర్శకుడి గురించి ప్రొడ్యూసర్ గురించి సమాజం గురించి మనుషుల గురించి హీరోల గురించి ఒక మనిషి ఎవరైనా ఆలోచించి ఆయన ఉన్నాడా అంటే ముందు వరుసలో ఉంటాడు ప్రకాష్ రాజ్ గారు. కాబట్టి అఫ్కోర్స్ హిస్ డెసిషన్ విల్ బి ఆల్వేస్ రైట్ బికాజ్ హీస్ వెల్ మెచ్యూర్డ్. కానీ మిగతా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడితే మాత్రం తనేం చేయలేడు, అది వాళ్ళ కర్మ అంతే, అంతమించి ఏం చేయలేము. ఇప్పుడు ఇందులో నుంచి అలానే ఒకవేళ నువ్వు ఇందులో నుంచి ఆయన క్యారెక్టర్ తప్పిస్తే అప్పుడు నీకు ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే నిన్ను బ్యాన్ చేస్తారు హీరోగా ఇండస్ట్రీ నుంచి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే. లేదు ఖచ్చితంగా ఇబ్బంది పడతావు ఏదో చేస్తావు నేను నటిస్తానంటే నటించు అలా అని చెప్పేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ ఫీల్ ఇవ్వకపోతే మాత్రం సినిమా ఫ్లాప్ అయింది. ఇన్నున్నాయి ఇప్పుడు టాస్క్లు నిలబెట్టుకోవాల్సినవి, మరి ఏం చేస్తారో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.